రవి గారు నాకు అలవాటైపోయిందండి మీరు మర్చిపోవడం. సో నేను ముందుగా మీడియా వారికి మాకు వచ్చి మీ బ్లెస్సింగ్ తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా ప్రొడ్యూసర్ మా రాజు గారు, కృష్ణ గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి మాకు ఏవైతే అవసరమో సినిమా కోసం అవన్నీ వాళ్ళు అందించి వాళ్ళు అసలు మాకు ఎల్లప్పుడూ మాకు సపోర్ట్గా ఉన్నారు అసలు ఈ సినిమా విషయంలో. అండ్ మా సినిమాకి రైటర్స్ వంశీ గారు, సాయికృష్ణ గారు, కళ్యాణ్ వర్మ గారు వాళ్ళు చాలా బాగా మాకు ఎప్పుడైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ సినిమాలో నాకు ఎప్పుడైనా అనిపించేవి ఇది ఎలా ఉంటుందని ఇది ఎలా ఉంటుందని అడిగినా కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టైమింగ్స్ కానీ వాళ్ళు నా ప్రకారంగా అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు ఈ సినిమా కోసం. అండ్ ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అవ్వడం వల్ల మాకు ఎక్కువ డౌట్స్ ఉండేవి అండ్ సో అందుకని వాళ్ళు ఎప్పుడు మాకు ఒక హ్యాండీగా ఉండేవారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మై బ్రదర్ ఏ నన్బన్ ఏ మచ్చ తమన్, ఇది ఇస్ ఆ థర్డ్ ఫిలిం అండి టుగెదర్ అండ్ వాడు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక నా సోల్ బ్రదర్ లాగా అనుకోవచ్చు. ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. ఇంతకుముందు మా రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా కానీ హీ వాజ్ ఆల్వేస్ గివింగ్ మీ ద బెస్ట్ ఆల్బమ్స్, థిక్కా కానివ్వండి విన్నర్ కానివ్వండి, ఈస్ గివింగ్ మీ ద బెస్ట్ ఆల్బమ్స్ టిల్ డేట్. సో మై అసోసియేషన్ విత్ హిమ్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ మై లైఫ్ టైమ్. థ్యాంక్ యూ డా, హోప్ ఇట్ కంటిన్యూస్. అండ్ మా మ్యూజిక్ ఐ మీన్ మై డైరెక్టర్ నేను మర్చిపోను సార్ రవి గారితో ఈ జర్నీ ఆల్మోస్ట్ సుప్రీం టైంలో మాకు నరేషన్ అయిందండి. దాని తర్వాత ఆ కథ డెవలప్మెంట్లో ఆయన, రాజుగారు, వాళ్ళందరూ రైటర్స్ సాయికృష్ణ గారు, వంశీ గారు, కళ్యాణ్ గారు కూర్చొని ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ దీన్ని ఒక ఒక బ్యూటిఫుల్ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్గా, రేసి యాక్షన్ థ్రిల్లర్గా తీసుకొచ్చారు. అండ్ డెఫినెట్లీ ఆన్ స్క్రీన్ వాళ్ళు ఏవైతే కథ చెప్పారో అది ఆన్ స్క్రీన్ ట్రాన్స్లేట్ కూడా చేశారు. అండ్ దానికి కేవి గోహన్ గారు చాలా హెల్ప్ చేశారండి. అండ్ రియలీ విష్, మేము డిసెంబర్ 1st వస్తున్నాం, రియలీ విష్ దట్ ఇట్ రీచెస్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.